హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వేస్ టీవీ. కార్తీక దీపం శౌర్య అదేనండి బేబీ కృతిగా నటన గురించి తనకున్న మల్టీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హెల్పింగ్ నేచర్ గురించి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియల్లో వంటలక్కతో పాటు శౌర్య నటనకు కూడా అదే క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ టైంలో తన మల్టీ టాలెంట్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. శ్రీశ్రీ పంక్తులు, ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతూ, పొడుపు కథలు అడుగుతూ, తండ్రితో కలిసి కామెడీ స్కిట్స్ చేస్తూ ఓ రేంజ్లో అలరించింది. నిత్యం యాక్టివ్గా ఉండే ఈ చిన్ని బంగారం చూడటానికి చిన్నపిల్లే కానీ సాయం చేయడంలో తనది పెద్ద మనసు అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకుంది. తన ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక ఆశ్రమంలో తనకు తోచిన సహాయం చేస్తూ ఏడాదికో మంచి పని చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ రౌడీ మరో మనసున్న పనిచేసి షబాస్ అనిపించుకుంది. అవును, ఈ చిన్నారి తన అభిమానితో చేసిన ఒక చిట్ చాట్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఓ అభిమాని శౌర్యతో ఇలా చిట్ చాట్ చేశాడు. హాయ్ సిస్టర్, నా భార్య బర్త్డే ఉంది, విషెస్ తెలుపుతూ ఒక వీడియో చేయగలవా ప్లీజ్ అని అడిగాడు. దానికి కృతిక ఏం రిప్లై ఇచ్చిందంటే, చేస్తాను కానీ నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి, చెయ్యగలవా అని అడిగింది. దానికి అభిమాని సరే చేస్తాను, నేనేం చెయ్యాలి అని అడిగాడు. దాంతో కృతిక ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అవసరంలో ఉన్న వారికి ₹1,000తో సాయం చేసి ఆ ఫొటోస్ దిగి నాకు పంపించు అని మెసేజ్ చేసింది. అందుకు అభిమాని ఓకే అనడంతో విషెస్ తెలుపుతూ వీడియో పంపించింది శౌర్య. అన్నమాట ప్రకారం అభిమాని కూడా తను చేసిన సాయానికి సంబంధించిన ఫొటోస్ శౌర్యకి పంపించాడు. ఆ మొత్తం చిట్ చాట్ ని స్క్రీన్ షాట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన అభిమానులతో షేర్ చేసుకుంది కృతిక. దాంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నువ్వు గ్రేట్ కృతిక, విషెస్ కి డబ్బులు తీసుకునే వాళ్ళని చూశాను కానీ డొనేట్ చేసే వాళ్ళని నిన్నే చూస్తున్నాను, గాడ్ బ్లెస్ యూ నాన్న అంటూ అభినందనలు తెలుపుతున్నారు అభిమానులు. ఇక శౌర్య గురించి మరింత సమాచారం ఏంటి అంటే, శౌర్య కార్తీక దీపం సీరియల్లోనే కాకుండా మనసు మమత, బావా మరదళ్ళు, గీతాంజలి, అష్టాచమ్మ, కాంచనమాల, గోపికమ్మ వంటి 15 సీరియల్స్లో నటించింది. రాగల 24 సరిలేరు నీకెవరు, జయసింహ లాంటి పలు సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిసింది. తన బర్త్డే వేడుకను అనాథాశ్రమంలో జరుపుకొని ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులకు ఆకలి తీరుస్తోంది మన కృతిక. అలాగే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకు స్వయంగా వడ్డించి తన పెద్ద మనసు చాటుకుంటూ షబాస్ అనిపించుకుంటుంది మన బేబీ కృతిక. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్.